ప్రతిపక్ష హోదా తీసేస్తామని గతంలో బెదిరించారని సీఎం చంద్రబాబు తెలిపారు. వారికి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అహంకారంతో ముందుకు వెళ్తే ఇలాంటి పరిస్థితే వస్తుందన్నారు. ప్రతిపక్ష హోదా నాయకులు ఇచ్చేది కాదని ప్రజలిచ్చేదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వస్తానని చెప్పే వ్యక్తిని తొలిసారి చూశానన్నారు. మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. నా చరిత్రలో 2 సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలిచ్చేది. అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం, మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 45 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండదు.